హలో వియర్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక స్పెషల్ డిష్తో అయితే మేము ముందు వచ్చేసాను. అదే కొబ్బరి రైస్ అన్నమాట. ఈ కొబ్బరి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఈ కొబ్బరిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి మన బాడీకి అనేసి మనము ఈ వీడియోలో చూసేద్దాం. మామూలుగా సాధారణంగా కొబ్బరిని వచ్చి నార్యాల్ అని పిలుస్తారన్నమాట. ఇది కొత్త ప్రారంభానికి మంచి అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఏదన్నా ఒక మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ వాటికన్నిటికీ కూడా మనం కొబ్బరితోనే మన పనిని అనేది స్టార్ట్ చేస్తాము. అలాగే మనకు ఈ కొబ్బరిలో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, విటమిన్ సి మొదలైన పోషకాలతో నిండి ఉంటుందన్నమాట. అలాగే ప్రోటీన్, సెలీనియం అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఇదిగోంటే ఒక ప్యాన్ పెట్టుకున్నా నేను, ఒక ఆయిల్ ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాను. దీంట్లో వచ్చి మనకు ఈ కొబ్బరి రైస్ అనేది జీలకర్ర, మిరియాలు వేస్తే సరిపోతుంది. కాకపోతే నేను ఈ బిర్యానీకి సంబంధించినవన్నీ వేశాను, ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ కోసం. తర్వాత ఒక్క ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి 3 తీసుకున్నాను అన్నమాట. తీసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి, వేయించేసుకోవాలన్నమాట ఆయిల్లో. అలాగే ఈ కొబ్బరిలో వచ్చేసి ఫీనాల్స్ అనేటివి పుష్కలంగా ఉన్నందున అధిక కొలెస్ట్రాల్ నిర్వహణలో ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. అలాగే కొబ్బరి నూనె, కొబ్బరి నీరు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ చర్యను కలిగి ఉంటాయి. ఇది ఆక్సీకరణ కణాల నష్టాన్ని తగ్గిస్తుంది మరియు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇదిగోండి, నేను ఇలా ప్లెయిన్గా ఉండడం ఎందుకని, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారని దీంట్లో ఒక పొటాటో, ఒక క్యారెట్ కూడా చిన్న చిన్నగా తరిగి వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని అవి కూడా వేయించేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకున్నాను. దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను బాస్మతి రైసు 3 గ్లాసులు నానబెట్టి కడిగేసి ఇలా స్ట్రైనర్లో వేసి ఉంచేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని ఇలా వేయించేసుకుంటున్నాను. అలాగే దీనికి తగినట్టుగా మనకు రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఒక కొబ్బరి చిప్ అయితే తీసుకొనేసి దాన్ని మిక్సీలో బాగా నున్నగా గ్రైండ్ చేసేసుకొని, మనకు ఇక్కడ 3 కప్పులు రైస్ వేసాం కాబట్టి 6 కప్పుల ఈ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. తీసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. తర్వాత మన ఈ కొబ్బరిలో బయో యాక్టివ్ ఉత్పత్తి ఉండడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మధుమేహ నిర్వహణలో కొబ్బరి కెర్నల్ మరియు కొబ్బరి నీళ్ళు చాలా ఉపయోగపడతాయి. ఈ కొబ్బరి అనేది ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ని తగ్గించడానికి, ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడంలో మెరుగుపరచడానికి, అలాగే గ్లూకోజ్ వినియోగానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఈ కొబ్బరిలో ఉన్న పోషకాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయని నిరూపించబడింది. అలాగే పెద్ద పేగు మరియు రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కొబ్బరి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిగోండి, మనకు రైస్ అలా కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 3 గ్లాసులకు నేను 6 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకుని ఇలా కలిపేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర చివరిలో అయినా వేసుకోవచ్చు, మీరు ఇప్పుడే కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకున్నాను. దాని తర్వాత మనకు రైస్ ఉడికేంత వరకు కూడా సిమ్లో ఉంచేసాను అన్నమాట. ఇది మనము వెజ్ తినేటప్పుడైతే మనము గుత్తి వంకాయ కూర, పచ్చడి ఏదేంతో అయినా కూడా తినేయచ్చు. అలా ప్లెయిన్గా కూడా చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తినేటప్పుడైతే మనము చికెన్ కానీ మటన్తో కానీ చాలా రుచిగా ఉంటుంది. అలా మనం తీసేసుకోవచ్చు. అలాగే ఈ కొబ్బరి అనేది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే ఈ ఎముకల అభివృద్ధికి సహాయపడే కాల్షియం మరియు మాంగనీస్ను గ్రహించే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట కొబ్బరి. అలాగే ఎముకలను తేలికపరుస్తుంది. అలాగే ప్రతిరోజు ఈ కొబ్బరి తీసుకోవడం వల్ల ఏంటంటే చర్మానికి మరియు జుట్టు పెరుగుదలలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి తినే వల్ల ఏంటంటే ఈ టోన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ స్కిన్ టోన్ అనేది చాలా బాగుంటుంది, డాండ్రఫ్ రాదు, జుట్టు పొడవుగా పెరుగుతుంది, చాలా నల్లగా కూడా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ గుత్తి వంకాయ కూర చేశాను, అలాగే చికెన్ కూడా చేశాను అన్నమాట, రెండూ చేశాను. అలాగే ఈ కొబ్బరి అనేది చాలా పీచు పదార్థం కలిగి ఉంటుంది, అలాగే కాన్స్టిపేషన్లో చాలా కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది, అలాగే బరువు తగ్గడానికి కూడా
బాగా ఉపయోగపడుతుంది. నేను చివరిలో మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది చూసారా కొబ్బరి, అది కూడా నేను పీచు పదార్థంగా ఏం చేశానంటే కొద్దిగా బెల్లం తీసుకునేసి పాకం పట్టేసి దాంట్లో వేసేసి ఇది ఇలా కొబ్బరి ఉండల్లాగా చేశాను. అంటే ఎంత మనము స్వీటు హాట్ కావాలన్నప్పుడు ఈ కొబ్బరి ఉండలు అయితే తీసుకోవచ్చు.